ప్రజలకు మరింత మంచి జరిగించడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పే ఈ కార్యక్రమం. వ్యవసాయం నాడు చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ చేస్తే నేడు జగనన్న అదే వ్యవసాయాన్ని పండుగ చేశారు. 2018-19లో చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కేవలం 1,08,886 కోట్ల రూపాయలు మాత్రమే. అదే నేడు 2022-23లో జగనన్న హయాంలో 1,77,694 కోట్లు. 2017-18తో పోల్చితే 2018-19లో చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 5.42% మేర క్షీణించినట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేయడం విశేషం. కానీ జగన్ పాలనలో వ్యవసాయ రంగంలో 68,808.49 కోట్ల రూపాయల మేర ఉత్పత్తి పెరిగి 63.19% వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటున 17.79% వార్షిక వృద్ధి నమోదైంది. జగనన్న పాలనలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వ్యవసాయ రంగంపై 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది జగన్ ప్రభుత్వం. దీనికి తోడుగా రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి భూమి లేని పేదలకు భూమిని అందిస్తూ భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ పేద రైతుల చిరకాల భూ సమస్యలకు చరమగీతం పాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాలపై లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పించడం ఒక్క జగనన్నకే సాధ్యమైంది. ఇందుకే ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనే కావాలి. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న.